ప్రకాశం జిల్లా కనిగిరిలో మోడీ గుంటూరు పర్యటనకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలు, మట్టికుండతో మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 5 సంవత్సరాలుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని నిలదీశారు. వెంకన్న సాక్షిగా ప్రకటించిన ప్రత్యేక హోదా, అదే విధంగా అమరావతి నిర్మాణం, అట్లానే 13 విభజన హామీలను ఈ రోజున ఏమీ నెరవేర్చకుండానే గుంటూరులో ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడని చెప్పి నిరసనగా ఈ రోజున మనం కనిగిరిలో నిరసన చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీతోటి వామపక్షాలు, అదే విధంగా ఏదైతే ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పాటుపడుతున్నారో వాళ్ళందరూ కూడా అందరి మద్దతు ఈ రోజు కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఈ రోజున మీరు మోసం చేస్తా ఉన్నారు, ఏ మొహం పెట్టుకుని మనకు ఆంధ్రప్రదేశ్ కు వస్తారని చెప్పి మేమందరం నిరసిస్తా ఉన్నాం. మీరు ఇవ్వవలసినవి ఇవ్వకుండా మీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా మన రాష్ట్రం పట్ల వ్యతిరేకం చూపిస్తూ మనకు చేపల పరిశ్రమ ఉంటే, అదే విధంగా వరి ధాన్యాలు ఉంటే అక్కడ వ్యాపారం జరగకుండా మన ఆంధ్రప్రదేశ్ కు ఒక రకంగా అన్యాయం చేస్తూ, అదే విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వవలసిన నిధులు కూడా ఇవ్వకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తా ఉన్నారు. మీకు ఒక సపోర్ట్ ఈ రోజు చేస్తూ, అదే విధంగా రాబో ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ముందు ఉంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న ప్రజలందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు అందజేసి ఇంత పార్టీలకు డిపాజిట్ లో కూడా చేయబోయే కార్యక్రమం భవిష్యత్తులో ఉంటుంది. ఒకరిద్దరు అభిమానాన్ని మీరు చూరబడే దానికి ప్రయత్నం చేయండి. ఈ రోజుకైనా కానీ మిగతా పార్టీలు ఎలా కలిసి వస్తాయో మీ కోరిక పార్టీ కూడా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.